మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేది వ్యతిరేకత కాదు, లేదా ఇంకేమైనా కనుక ఐడియాలజీ డిఫరెన్సెస్ కాదు, ఇవేమీ కాదు, కేవలం ఈర్ష, ద్వేషం, కుళ్ళు, ఇది ఒక రేంజ్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్లో అయినా, పవన్ కళ్యాణ్ మాట తీరులో అయినా ఇది చాలాసార్లు నిరూపితమైంది కూడా. చాలాసార్లు అర్థం కాని విషయం కూడా ఏంటి అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్కు ఈ స్థాయిలో ఈర్ష, కుళ్ళు దేనికా అన్నది అర్థం కాదు. అరే నన్ను అందరూ కనుక సినిమా వేదికల మీద దేవుడు దేవుడు అంటారు, అటువంటి దేవుడైనా నాకే ఇప్పటి వరకు కనుక ఎమ్మెల్యే అయ్యే దిక్కులేదు. ఏనేమో 16 నెలలు కేంద్రమైన జైల్లో పెట్టినా కూడా బయటకు వచ్చి అంత రివ్వున పైకెగి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 151 ఎమ్మెల్యే సీట్లు సంపాదించి చరిత్ర సృష్టించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పి ఏమైనా ఈర్ష్యా ద్వేషమా, లేకుంటే మరేమైనా కారణం ఉందా అని చెప్పి మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. తాజాగా కూడా ఏ స్థాయిలో ఈర్ష్యా ద్వేషం అంటే, తాజాగా కూడా ఆ విశాఖపట్నం వెళ్ళి రిషికొండను పరిశీలిస్తానని చెప్పి, సరే ఈ రిషికొండ ఏంది, దాని చుట్టూ కోర్టు ఏం చెప్పింది, కేంద్రం ఏం చెప్పింది, అక్కడ నిబంధనల ఉల్లంఘన జరుగుతుందా జరగలేదా, ఈ మొత్తం ఎపిసోడ్ గురించి సపరేట్ ఒక వీడియోలో మాట్లాడుకుందాం. అయితే నిన్న రిషికొండ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఆడ మీడియాతో మాట్లాడుతూ అసలు చాలా చిరాకైన బాడీ లాంగ్వేజ్ చేసుకొని, ఈ ముఖ్యమంత్రికి ఎందుకండి ఇక్కడ ఇల్లు, ఏమో మూలన పడిండొచ్చు కదా అంట. ఈ ముఖ్యమంత్రికి ఇక్కడ ఎందుకండి ఇల్లు, ఎనకు ఏమో మూలన పడిండొచ్చు కదా. ఏ స్థాయి ఈర్ష్యా ద్వేషం అంటే, ఒక ముఖ్యమంత్రి ఒక మూలన పడిండాలా, మరి నువ్వేడ పడినావు, మామూలుగా వాళ్ళు అడుగుతారు కదా, మరి నువ్వేడ పడి ఉండాలి ఒక ముఖ్యమంత్రి మూలన పడింటే, ఈయనకి ఎందుకండి ఇక్కడికి ఒక మూలన పడిండకుండా వాళ్ళు అంటే, ఈ స్థాయిలో ఈర్ష్యా ద్వేషమా. దీనికి తోడు మళ్ళీ మిడిమిడి జ్ఞానం ఒకటి, తెలంగాణ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని. మరి 1969 ఉద్యమాలు జరిగినప్పుడు అప్పుడు ఏమైనా కనుక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి పుడతారని చెప్పి వాళ్ళకి ఏమైనా కనుక మన కాలజ్ఞానం లాంటివి ఏమైనా తెలిసినాయి, మరి ఏదైనా చెప్పాలి తెలంగాణ రావడానికి. ఇదిగానే ఈర్ష్యా ద్వేషమే, తెలంగాణ మొత్తం దోచేసుకున్నారు. అవును, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే. జూబ్లీహిల్స్లో కొండలు పాల్గొట్టి, బంజారాహిల్స్లో కొండలు పాల్గొట్టి, మాదాపూర్లో కొండలు పాల్గొట్టి, మణికొండలో కొండలు పాల్గొట్టి, అక్కడ ఉన్నటువంటి కొండలు, అడవులు, పొలాలు ఇవన్నింటిని కనుక బిల్డింగ్లు వచ్చేటట్లు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మొత్తం సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్ద ఉంటారు, పెద్ద అంటే సినిమా పరిశ్రమలో ఒక సీనియర్ యాక్టర్ ఒక ఆయన, ఆయన పేరు మీదనే మొత్తం కన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని జగన్ గారికి చాలా క్లోజ్. ఆయన జగన్ గారి బినామీ అని కూడా పేరు. ఇంతకుముందు జగన్ గారు ముఖ్యమంత్రి చేశారు, అందుకని హైదరాబాద్లో ఇవన్నీ ఉన్నప్పుడు ఆయనే మొత్తం అంతా కనుక పగలగొట్టి దోచేసి తెలంగాణ అంతా దోచేసుకున్నాడు, అందుకని చెప్పి తల్లి ధరమేశారు. అక్కడ దోచుకుంటే తల్లి ధరమేశారు, ఎందుకు ముఖ్యమంత్రి మూలన పడిండొచ్చు కదా. ఏమి ద్వేషం, ఏమి ద్వేషం బాబోయ్. ఇంత ద్వేషించే వాళ్ళు నాయకులు అయితే, నిజంగానే ఇంత ద్వేషించే వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాదు. ఇంత ద్వేషం ఒక పార్టీ నడిపే ఆయనకు, ఇంత ద్వేషం ఒక నాయకుడు అని చెప్పుకునేవాడికి, మాబోయ్ వద్దురా స్వామి, నిజంగా సీరియస్లీ.